సరే సార్, నాకు అర్థమైంది సార్. నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఇక్కడ కళ్ళు నలసిపడ్డది. ఇట్లా ఎక్కడ ఉన్నావు? ఏడు కనపడతలేదు. కళ్ళు నలసి చెప్పింది సీనేది సార్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు ఏఆర్ సన్నీ, మ్యూజిక్ డైరెక్టర్. వెంకటరెడ్డితో ఇది నా 3వ సినిమా అండి. ఇలాంటి ఇంత మంచి సినిమాకి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి అండ్ దీనికి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఏవిఆర్ గారికి చక్కగా సినిమా నిర్మించడానికి సహకరించారు. మంచి సాంగ్స్ కంపోజ్ చేశానండి. ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ, ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు. చిన్న సినిమాల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి ప్రొడ్యూసర్స్ వస్తారు. ఇలాంటి ప్రొడ్యూసర్ రావడం వల్ల కూడా కొత్త వాళ్ళకు అవకాశాలు వస్తాయి. మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సినిమా అవకాశం ఇచ్చిన అందరు ఆల్ టీమ్కి నాకు ధన్యవాదాలు చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ దైవజ్ఞ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సినిమా ఒక గొప్ప మాధ్యమం. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే బలమైన ముద్ర సినిమా. భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశంలో తెలుగు సినిమాల యొక్క సంఖ్య ఎక్కువ. చాలామంది యువత కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ వీళ్ళందరిలో ఒక భావచైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప ఆయుధం సినిమా. ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ సెక్రటరీ సాయి వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వేటపాలెం ఈరోజు ఆడియో ఫంక్షన్ చాలా అద్భుతంగా నిర్వహించారు.
చిన్న సినిమాని ఒక పెద్ద సినిమాగా ఈనాడు ఇంత పెద్ద ఫంక్షన్ చేయడానికి ముఖ్య కారకుడు నిర్మాత. మరి ఏవిఆర్ గారి, డాక్టర్ ఏవిఆర్ గారి ఏవి చూసిన తర్వాత ఆయనకు సినిమా పరిశ్రమ మీద ఉన్న ఇంట్రెస్ట్, కళాభిమాని ఆయన యొక్క ఏవి చూసిన తర్వాత అనిపించింది సినీ పరిశ్రమ మీద ఆయనకున్న అభిమానంతో మరి నంది వెంకటరెడ్డి గారితో కలిసి సినిమా తీయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రకాష్ జోసెఫ్ గారు సార్ ప్లీజ్. అందరికి నమస్కారం. సినిమా వేటపాలెం సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు మన ఏవిఆర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఆడియో ఫంక్షన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ది, సో ఏఆర్ సన్నీ గారికి అందరికి ఆల్ ద బెస్ట్. ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే మన ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ సినిమాలోనే మా మెంబర్ కృష్ణని కొరియోగ్రాఫర్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో కృష్ణ ఎక్కడ? సో మా స్వార్థం మాకుంటుంది. సో కృష్ణ మా మెంబరు, సో కొరియోగ్రాఫర్గా వస్తున్నాడు. మంచి కొరియోగ్రాఫర్ కావాలని అందరి ముందు ఆశిస్తూ ఇంత మంచి కృష్ణకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాను. అదేవిధంగా జేఎస్ మీడియాకి, హోస్ట్ ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా మిత్రుడు సుబ్రహ్మణ్యం ఈ సినిమా తీయడం, అలగడ నుంచి ఇక్కడికి వచ్చి సినిమా తీసేసి, సో మన తెలుగు ప్రజలకు అందరికీ ఒక మంచి సినిమా తీయడం, అది కూడా అనాథ పిల్లల గురించి ఒక మంచి సినిమా తీయడం అనేది మంచి సబ్జెక్టు. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఒకరోజు అనాథ పిల్లల గురించి ఒక సినిమా తీద్దామని ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇతను అంటే ఇంకా ఒక మంచి కాన్సెప్ట్ తోటి ప్రజలకు ఉపయోగపడేటట్టు, తల్లిదండ్రులు లేకపోతే ఈ అనాథ పిల్లలు ఏ విధంగా తయారా క్రిమినల్స్గా మారిపోతారు అని ఒక మంచి కాన్సెప్ట్ తోటి సినిమా తీయడం అనేది జరిగింది. దీంట్లో సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. నెక్స్ట్ సినిమాకి నిన్ననే డిస్కషన్స్ వేరే వాళ్ళతోటి జరిగింది ఇతతో. సో ఇంత హోప్ ఉన్నటువంటి సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి సో దీన్ని సక్సెస్ చేయాలని కోరుతూ ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క యూనిట్ సభ్యులకి సో పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరందరూ ఆదరిస్తే సినిమా స్కోప్ పట్టుకుంటాను, ఒకవేళ ఆదరించకపోతే స్టెతోస్కోప్ పట్టుకుంటాను, లేదంటే అదంతా డిసైడ్ చేసేది నా హోరోస్కోప్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ సార్. భలే చెప్పారు సార్, ఒక్కదానికి ఒకటి లింక్ పెట్టి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ సార్. డైరెక్టర్ గారు ఎందుకండి ప్రేక్షకులందరికీ, మీడియాకు మెయిన్ మీడియా, ఇలాంటి చిన్న సినిమాలకు మీడియా సపోర్ట్ ఇచ్చి ప్రేక్షకులందరూ ఆదరించాలని నా కోరిక. నన్ను నమ్మి ఈ సినిమా చిన్నపిల్లల సినిమా కానీ ఏం లేదు, కమర్షియల్, అసలు సినిమా అంటే అసలు కమర్షియల్ ఇది. కానీ నన్ను నమ్మి నిర్మాత నాకు వచ్చి సహాయం చేసి నిజంగా ఆయన పాదాభివందనం నాకు. ఆయనే కానీ లేకపోతే, నిర్మాత లేకపోతే డైరెక్టర్ లేడు, టెక్నీషియన్స్ లేరు, ఎవరూ లేరు. ఆయన ఉండబట్టే మేము అందరం పనిచేస్తున్నాం, అందరము వర్క్ చేసి సినిమా నిలబెడుతున్నాం. సినిమా మెయిన్ నిలబెట్టాలంటే నిర్మాత ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళందరికీ హ్యాపీ. శిల్ప మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. హనీప్ రని బ్యానర్స్లో నంది వెంకటరెడ్డి సార్ డైరెక్షన్లో ఏఎం రెడ్డి గారు ప్రొడ్యూసర్గా నిర్మించబడిన చిత్రం మా ఈ వేటపాలెం. డైరెక్టర్ సార్, లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం అండి, పక్క కమర్షియల్ ఫిలిం. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్, లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పటికీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం, నన్ను వెనక నుండి బాగా సపోర్ట్ చేస్తూ మా మామయ్య గారు రాహుల్ చౌదరి అంకుల్, లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ అంకుల్. అండ్ మై డియర్ ఆడియన్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, అందరూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాహుల్ చౌదరి గారు అండి, మా సినిమా మార్కెటింగ్ మేనేజర్, అన్ని విధాలు మాకు హెల్ప్ చేశాడు సార్. ఫస్ట్ టైం మేము మార్కెట్లోకి వచ్చాము కానీ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమం రాహుల్ చౌదరి గారిని అభినందనలు. ఇది చిన్న సినిమా కాదండి, 2 గంటల 15 నిమిషాలు ఉంటుంది. చిన్న సినిమా కాదు ఇది, 2 గంటల 15 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా సెన్సార్ నిన్నే పూర్తి చేసుకుంది. ఈ నెల 23 తారీఖు దాదాపు రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అన్ని థియేటర్లు, ఆల్మోస్ట్ 150 థియేటర్లు ప్లాన్ చేశాము. మీరందరూ సహకరించి
నేను ఆదరించాలని కోరుతున్నాను. లెట్స్ కాల్ హీరో ప్రశాంత్. ప్రేక్షక దేవుళ్లకు వేలాది కోట్ల వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సార్, ఫస్ట్ టైం చేయబోతున్నాను, ఫస్ట్ టైం మీ ముందుకు వచ్చాను. మీ ఆదరణ, మీ ప్రేమ నాకు కావాలి. మీరు మాకు మీరు ఆశీర్వదిస్తేనే మేము ఈ స్టేజ్ మీదకి రాగలిగాం. ఇంకా ఆశీర్వదిస్తే ఇంకా మీకు నచ్చే సినిమాలన్నీ తీసి ఒక మంచి నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సినిమాకి మాటలు అందించిన అండ్ అలానే కో డైరెక్టర్గా వ్యవహరించిన గణేష్ ముత్యాల గారు మాట్లాడతారు. ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇది నా తొలి చిత్రం అండి, వేటపాలెం. దీన్ని ఈ న్యూ ఇయర్లో మీరు అందరూ ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానండి. దీనికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఏవీఆర్ గారికి, కో ప్రొడ్యూసర్ అపర్ణ గారికి, డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్స్. అదే ఒక మంచి పాట అమ్మానాన్నది. సో ఆ ఒక మంచి పాట రాసిన రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. పాటలు చెప్పడం నా వృత్తి, పాటలు రాయడం నా ప్రవృత్తి. నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఈ వేటపాలెం సినిమాకు కష్టపడి పనిచేసిన చిరంజీవి తమ్ముడు వెంకటరెడ్డి, తర్వాత హీరో హీరోయిన్లు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు, తర్వాత మిగతా రైటర్స్ అందరికీ వాళ్ళ కష్టం ఉంది ఇందులో. సో ఈ కష్టానికి ఫలితంగా ఇది అనూహ్యమైన విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ అంటే మార్కెటింగ్ చేసుకోవడం ఒక పద్ధతి, రెండవది సినిమా రంగంలో వస్తున్న మార్పు ఏమిటంటే కస్టమర్ యొక్క అభిరుచికి అనుగుణంగా కథలు రాసుకోవడం. కాబట్టి చిన్న సినిమాలు మనగలగలుగుతాయి, చాలా పెద్ద సినిమాలు కూడా మనగలిగే అవకాశం ఉంది ముందు ముందు. మధ్యలో ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని మీరు అన్నట్టయితే అన్నీ బతకగలుగుతాయి. కాబట్టి సినిమా రంగంలో ఈ కొత్త టీం మంచి అభివృద్ధిని సాధించి ముందు ముందు పురోగతి సాధించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారాలు అండి. ముఖ్యంగా పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఈ సినిమా నిర్మించిన ఏవీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా విజయశాంతి గారు లేరు, నమస్కారాలు ఆయన ఆవిడకి. కానీ ఒక లేడీ విజయశాంతి లాగా ఉంటుందండి ఈ సినిమాలో, పులి పులిలాగా కనపడుతుందండి. అలాగే మన హీరో కూడా డైనమిక్ పర్సన్, చాలా బాగా చేశాడండి దీంట్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇవి చూస్తే ఎలా ఉన్నాయండి, చాలా స్మార్ట్గా ఉన్నారు కదండి, చాలా క్రూయల్గా ఉంటుందండి ఆవిడ దాంట్లో, చాలా క్రూయల్గా కనపడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి మిత్రులు అడ్వకేట్ వినోద్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వినోద్ కుమార్ గారు హాయ్. మన ఏవిఆర్ ప్రొడ్యూసరు చున్నీకి చాలా స్మార్ట్గా ఉంటాడు, చాలా క్రూయర్ పిక్చర్ తీసుకుని అన్నారు. కానీ నిజంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ ఇది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పిక్చర్ను చూపించి మనవాన్ని ఆర్లగడ్డలో సగం రోజులు, హైదరాబాద్లో సగం రోజులు ఉండేటట్టు చేస్తాము. ఎందుకంటే ఫీల్డ్కు మావాడు చాలా అభిరుచి గలవాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎంత నటనంటే జీవితంలో నటించాలని అభిరుచితోనే ఎంటర్ అయినాడు కాబట్టి ఫీల్డ్లో 100% సక్సెస్ ఇస్తాడు. సక్సెస్ కావాలంటే పిక్చర్ను మనము అందరినీ చెప్పి చూపించి సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆల్ ద బెస్ట్ ఈ వేటపాలెం టీంకి అందరికి కూడా మరొక్కసారి ఆల్ ద బెస్ట్. నేను అనుకోకుండా ఒకరోజు షూటింగ్లో ఏ ఊరు మా మీద అన్నాను అంటే ఆలగడ్డ సార్ అన్నది. నేను తను జోక్ చేసి అనుకున్నాను కానీ ఆలగడ్డ పక్కన విలేజ్ చాకల్జామలా నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ వరం. ఈ మూవీలో నేను 2 సాంగ్స్ పాడాను, ఒకటి రొమాంటిక్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సన్నీ సార్కి అండ్ అలాగే వెంకటరెడ్డి సార్కి థ్యాంక్స్ టు దెమ్. విచ్చేసి నా పెద్దలందరికీ నమస్కారం. నా ప్రాపర్ వచ్చేసి ఆళ్ళగడ్డ అండి, ఆళ్ళగడ్డ పక్కన చాకరాజు వేమల. యాక్చువల్లీ ఆళ్ళగడ్డ సైడ్ వాళ్ళ ఇండస్ట్రీలో తక్కువ, అది మా మూవీలో ప్రొడ్యూసర్ ఏవీరావు గారు అని తెలిసి నేను చాలా సంతోషించానండి. నంది వెంకటరెడ్డి గారు నాకు మంచి రోల్ ఇచ్చారు, నన్ను బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సార్ ఏవీరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగుంది, టైటిల్ చాలా బాగుంది సార్. సినిమా అయితే నేను చూడలేదు, ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
నేను ఒకటే కోరుకుంటున్నాను, సంవత్సరానికి 200 మంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారండి ఈరోజు. ఆ 200 మందిలో 195 మంది మళ్ళీ సినిమాలు తీయట్లేదు, ఒక 5 మంది మాత్రం సినిమాలు తీస్తున్నారు. ఆ 5 మందిలో సుబ్రహ్మణ్య గారు ఉండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ఈ మూవీ కొరియోగ్రాఫర్ కృష్ణ గారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు. నేను ఈ మూవీలో కొరియోగ్రాఫర్గా చేశానండి ఫస్ట్ టైం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు బాగా కోఆపరేట్ చేసిన కెమెరామెన్ గారు గిరి గారు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రాంతి, ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చారు వెంకటరెడ్డి గారు. క్యారెక్టర్ చేసిన తర్వాత నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇస్తారని. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్కి అండ్ వెంకటరెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరం ప్రతిసారి ప్రతి సినిమాలో ఇలా నేను చేస్తున్నప్పుడు అందరం బాగా కలవాలని ఆశిస్తున్నాను సార్. అందరికీ థ్యాంక్ యూ. జబర్దస్త్లో చాలా ప్రోగ్రాం నవ్విచ్చాడు, ఈరోజు మనం కూడా నవ్విచ్చాడనుకుంటాను. చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. టీం అంటారా అండి? ఇది మా కోతి బ్యాచ్ అండి. ఎక్కడికెళ్ళినా ఏ స్టేజ్ నుంచి మేమే ఉంటాం. సారు సినిమా గురించి చాలా కష్టపడ్డారు, ఆ కష్టం ఏంటో నాకే తెలుసు. సార్తో నేను చాలా జర్నీ చేశాను చాలాసార్లు. నిజం ఒక ప్రొడ్యూసర్ ఇలా కష్టపడడే ఉండండి సినిమా కోసం, ఒక సినిమా కోసం అంతలా ఆయన కష్టపడ్డారు. సార్ ఆది సార్ కంపల్సరీ సినిమా ఇట్టేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన జయస్ మీడియా హెడ్ జయ్ గారు, సార్ ఆర్ట్ డైరెక్టర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈవెంట్ మేనేజరు అని పనులు సార్ తీసుకొని మమ్మల్ని ముందు నడిపించాడు సార్. 2 నిమిషాలు వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన వారందరికీ మా వేటపాలెం మూవీ తరఫున శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను కో ప్రొడ్యూసర్గా చేశాను, మా హస్బెండ్ ఈ మూవీలో హీరోగా చేశారు. తను చాలా బాగా చేశారు ఈ సినిమాలో. తను చిన్నప్పటి నుంచి తన కళ ఉండి ఆ కళ ఈ సినిమాతో తీరింది. తను ఇలాగే ఇంకెన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు కొద్దిగా డిజపాయింట్మెంట్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు రావాల్సింది, లక్ష్మారెడ్డి గారు రావాల్సింది. డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అనుకోకుండా ఫారిన్ ట్రిప్ సాయంత్రం 5 గంటలకు వెళ్ళాడు. ఆయన ఫోన్ చేశాడు సారీమ్మా అని చెప్పి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు అనుకోకుండా 10 రోజులు బిజీ షెడ్యూల్ షూటింగ్ ఆయన వికారాబాద్లో ఉండిపోయాడు. ఆ ఇద్దరు రాకూడదు కొద్దిగా నాకు డిజపాయింట్మెంట్ అనిపించింది. నెక్స్ట్ మూవీలో ఆయనకి ఖచ్చితంగా వస్తానని ఇన్ఫర్మేషన్ పంపించారు. ఈ ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించు సెలవు తీసుకుంటాను. జై వేటపాలెం. ఒక్కతే వచ్చింది, సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి. వచ్చి ఉన్న సంతోషాన్నంతా దోచుకెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునేది స్వామి.